వాట్స్ అప్ గైస్ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఎవరైతే కాలేజెస్ గురించి డీటెయిల్గా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్ అయిన వీడియో ఫ్రెండ్స్ మీలో చాలామంది వచ్చేసి బ్రో శ్రీనిధి కాలేజ్ గురించి చేయండి సిఎంఆర్ కాలేజ్ గురించి చేయండి మల్లారెడ్డి కాలేజ్ గురించి చేయండి అలాగే ఆర్వీఆర్ చేసి ఇట్లా మీకు దగ్గరలో ఉన్న ఏదైతే టాప్ కాలేజెస్ ఉంటాయో అవన్నిటి గురించి అయితే మీరు రిక్వెస్ట్ అయితే చేశారు కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గాయస్ సో నేను మన తెలుగు స్టేట్స్లో చాలా మనకి హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉన్నాయి అవన్నిటినైతే నేను చేయలేను ఎందుకంటే అవన్నీ నేను చేసుకుంటూ పోతే నాకు ఏరంతా కూడా మన తెలుగు స్టేట్స్లో ఉన్న కాలేజెస్ సరిపోతాయి సో నేను ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కోసం అయితే చాలా ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నాను సో వన్స్ ఆ ర్యాంకింగ్ కనుక రిలీజ్ అయినట్లయితే నేను అవుట్ సైడ్ తెలుగు స్టేట్ కాలేజెస్ ఏదైతే ఉంటాయో అవన్నిటిని కూడా రివ్యూ చేయడానికి రెడీగా అయితే ఉన్నాను సో ఫ్రెండ్స్ ఇట్లా మీకు నచ్చిన కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ మీరు మీ సొంతగా మీరు రివ్యూ చేయాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి సో మీ ఓన్గా మీరే అయితే రివ్యూ అయితే చేసుకోవచ్చు సో నేను ఎగ్జాంపుల్గా వచ్చేసి మీలో చాలామంది రిక్వెస్ట్ చేసిన కాలేజ్ అదే శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జాంపుల్గా తీసుకొని వీడియో అయితే చేస్తున్నాను సో దయచేసి వీడియోని ఎన్నివరకు అయితే చూడండి అలాగే ఫ్రెండ్స్ నేను చేసే హార్డ్ వర్క్ కనుక మీకు నచ్చి మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఫ్రెండ్స్ నేను ఏ కాలేజ్ రివ్యూ చేసినా సరే ఒక ప్రొసీజర్ని అయితే ఫాలో అవుతాను సో మీరు నా స్టార్టింగ్ కాలేజ్ రివ్యూస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఆ ప్రొసీజర్ మీరు తెలిసే సో మీకు ఆ ప్రొసీజర్ తెలిసే ఉంటుంది ఇన్ కేస్ మీకు ఇంకా నా ప్రొసీజర్ తెలియకపోయినట్లయితే ఈ వీడియోని ఎండ్ వర్క్ చూడండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది సో నేను ఏ కాలేజ్ రివ్యూ చేయాలన్నా ఫస్ట్ నేను వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్తాను సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని తీసుకున్నాను కాబట్టి వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చాను సో నేను ఏ కాలేజ్ రివ్యూ స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ ఆ కాలేజ్ గురించి అయితే తెలుసుకుంటానంటే అది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎక్కడ ఉంటుంది లొకేషన్ ఏంటి ఇట్లా ఆ కాలేజ్ గురించి అయితే తెలుసుకుంటాను సో దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ అబౌట్ అస్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు కదా ఇక్కడ అబౌట్ శ్రీనిధి అని చెప్పేసి ఇట్లా మీకు ఏ కాలేజ్ రివ్యూ తెలుసుకోవాలనుకుంటారో ఆ కాలేజ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అబౌట్ అస్ అని చెప్పేసి మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఆ కాలేజీకి సంబంధించిన హిస్టరీ అదంతా కూడా అయితే వస్తుంది సో ఇక్కడ మనం శ్రీనిధి గురించి కనుక చూసుకున్నట్లయితే ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి 1997లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 33 ఏకర్స్ అలాగే ఇన్స్టిట్యూట్ అడ్రస్ వచ్చేసి యమునాపేట్ గట్కేసర్ హైదరాబాద్ అలాగే ఫ్రెండ్స్ ఈ ఇన్స్టిట్యూట్ గురించి కొంచెం మనం తెలుసుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ అక్రిడేషన్స్ అండ్ అప్రూవల్స్ని అయితే చూసుకుంటాను సో కామన్గా ఏ యొక్క కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్లో అయినా సరే సో స్టార్టింగ్లోనే వాళ్ళ యొక్క అక్రిడేషన్స్ అప్రూవల్స్ని అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క అక్రిడేషన్స్ అప్రూవల్స్ని అయితే మెన్షన్ చేశారు సో శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి నాక్లో A+ గ్రేడ్ రావడం జరిగింది అలాగే NBA తో అప్రూవల్ అయింది అలాగే UGC ద్వారా అటానమస్కో కూడా అప్రూవల్ అయింది అండ్ నెక్స్ట్ ర్యాంకింగ్స్ చూసుకుంటే ఇక్కడ మనకి వాళ్ళ యొక్క ర్యాంకింగ్స్ అనేది అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఈ ఆప్షన్స్ని క్లిక్ చేయగానే మనకి వీళ్ళ యొక్క ర్యాంకింగ్స్ అనేది అయితే తెలుసుకోవచ్చు సో SNIST NIRF ర్యాంకింగ్ డేటా అయితే ఇక్కడ స్క్రీన్లో అయితే మీరైతే చూడవచ్చు సో ఫ్రెండ్స్ అక్రిడేషన్స్ అండ్ అప్రూవల్స్ అయిన తర్వాత ఈ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ క్యాంపస్ లైఫ్ కానీ సో దీని గురించి అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ఇన్స్టిట్యూట్లో వచ్చేసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అయితే ఇచ్చారు సో ఈ ఇన్స్టిట్యూట్లో మనకి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మనం తెలుసుకోవచ్చు సో SNIST లో మనకి ఈచ్ బ్రాంచ్కి మనకి అన్ని ల్యాబొరేటరీస్ కూడా అయితే ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ ఇన్స్టిట్యూట్లో హాస్టల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మనకి ఈచ్ రూమ్ వచ్చేసి 22x20 ఫీట్ అయితే ఉంటుంది సో ఈచ్ రూమ్లో మనకి 4 మెంబర్స్ని అయితే అకామిడేట్ చేయడం అయితే జరుగుతుంది సో అలాగే మనకి స్టడీ రూమ్స్ లైబ్రరీ ఇంటర్నెట్ మెస్ ఫుడ్ డ్రింకింగ్ వాటర్ హాట్ వాటర్ క్లెన్లీనెస్ లాండ్రీ ఫెసిలిటీ స్పోర్ట్స్ ఫెసిలిటీ పోస్ట్ ఆఫీస్ స్టోర్ మెడికల్ ఎమర్జెన్సీ జనరల్ ఫెసిలిటీ జనరేటర్ ఫెసిలిటీ లిఫ్ట్ అలాగే ఈవెంట్స్ అలాగే మనకి అకాడమిక్ యాక్టివిటీస్ అకాడమిక్ ప్రోగ్రెస్ సెక్యూరిటీ ట్రాన్స్పోర్ట్ సో ఇన్ని ఫెసిలిటీస్ అనేది మనకి ఇక్కడ హాస్టల్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ ఇన్స్టిట్యూట్లో ప్రజెంట్గా 40 బస్సెస్ అయితే వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో నియర్లీ 2000 స్టూడెంట్స్ అండ్ 500 స్టాఫ్ మెంబర్స్కి ఈ యొక్క కాలేజ్ బస్సెస్ అయితే వీళ్ళైతే యూజ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ మనకి ఇన్స్టిట్యూట్లో
స్టూడియో ఫర్ వీడియో లెక్చర్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉంది. అంటే స్టూడెంట్స్కి లెక్చర్స్ రికార్డ్ చేయడానికి ఇక్కడ స్టూడియో కూడా అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ ఇన్స్టిట్యూట్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్బాల్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్, జిమ్, సో ఇన్ని స్పోర్ట్స్ అనేది మనకి ఈ ఇన్స్టిట్యూట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ ఇన్స్టిట్యూట్లో సోలార్ పవర్ ప్లాంట్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ ఇన్స్టిట్యూట్లో సెంట్రల్ లైబ్రరీ కూడా అయితే అవైలబుల్గా ఉంది. దానికి సంబంధించిన ఇమేజెస్ అయితే మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇన్స్టిట్యూట్లో మనకి హాస్పిటల్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. సో మనకి డైలీ డాక్టర్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉంటారు. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇన్స్టిట్యూట్లో గెస్ట్ హౌస్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి ఇక్కడ మనకి ఫెసిలిటీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ వీల్ చైర్, లిఫ్ట్, ఇట్లా మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి కూడా మంచి ఫెసిలిటీస్ అయితే ఈ ఇన్స్టిట్యూట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇన్స్టిట్యూట్లో మనకి కొన్ని స్టూడెంట్ క్లబ్స్ కూడా అయితే ఉన్నాయి. సో మీ స్క్రీన్లో అయితే చూడవచ్చు మనకి రోబోటిక్స్, ఆర్ట్స్, బచ్పన్ బచావ్, ఐట్రిపిలీ, స్పోర్ట్స్ క్లబ్, టెక్నికల్ క్లబ్, ఎలక్ట్రానిక్స్ క్లబ్, ఎస్ఐఈ క్లబ్, టెక్ విజన్, సిఎస్ఏసి, ఐసిసి, ఎస్పిసి, ఈసీఏ క్లబ్, ఇట్లా మనకి స్టూడెంట్ క్లబ్స్ కూడా అయితే ఉన్నాయి. వీటితో పాటుగా మనకి కొన్ని ఈవెంట్స్ కూడా అయితే ఈ ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈవెంట్స్ వచ్చేసి రిగోలేట్, విఐ కాన్ఫరెన్షియా, డాండియా నైట్, యాన్యువల్ డే, ఓరియంటేషన్ డే, గ్రాడ్యుయేషన్ సెరమనీ, ట్రెడిషనల్ డే, అదస్త్రా, శ్రీ విజన్, ఇట్లా మనకి ఈవెంట్స్ కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ కాలేజ్లో మనకి ప్రోగ్రామ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి అండర్ గ్రాడ్యుయేషన్లో సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, అలాగే మనకి పీజీ కోర్సెస్ కూడా మీరు స్క్రీన్లో అయితే క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ నేను ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చెప్పిన తర్వాత వాటికి అడ్మిషన్ క్రైటీరియా ఏంటనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి స్క్రీన్లో మీరు అయితే చూడొచ్చు ఈ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే టీఎస్ఎంసెట్, ఈసెట్, ఐసెట్ నుండి అయితే మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి ఎస్ఎన్ఐఎస్. అలాగే ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అడ్మిషన్ క్రైటీరియా అయిన తర్వాత కట్ ఆఫ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ నేను కట్ ఆఫ్స్ వచ్చేసి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉంటే అదే అయితే మీకు డిస్ప్లే చేస్తాను. ఇన్ కేసు లేకపోయినట్లయితే టీఎస్ఎంసెట్ లాస్ట్ ర్యాంక్స్ వచ్చేసి మీకైతే ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి అయితే మీకైతే డిస్ప్లే చేస్తాను. సో కట్ ఆఫ్స్ కూడా అయిపోయిన తర్వాత నేను ఫీ స్ట్రక్చర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్స్టిట్యూట్లో వచ్చేసి ప్రజెంట్ ఫీ స్ట్రక్చర్ అయితే అఫీషియల్గా అయితే మెన్షన్ చేయలేదు. సో ఎవరైనా సరే ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేషన్ చేస్తే కామెంట్ అయితే చేయండి, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు మెనీ అదర్ పీపుల్. అలాగే ఫ్రెండ్స్ ఫీ స్ట్రక్చర్ కూడా అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో వీళ్ళ యొక్క టాప్ రిక్రూటర్స్ అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ కంపెనీస్ వచ్చేసి గూగుల్, ఇన్ఫోసిస్, అమెజాన్, హ్యూండై, ఐబిఎం, శాంసంగ్, టెక్ మహేంద్ర, డెల్, అలాగే డెలాయిట్, అడోబ్, ఒరాకిల్, ఇట్లా మనకి టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఇన్స్టిట్యూట్కి రిక్రూట్ చేసుకోవడానికి అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. 2020లో మనకి ఎసెన్షియర్ నుండి 400+ మనకి రిక్రూట్ చేసుకోవటం అయితే జరిగింది. అలాగే మనకి డెల్ నుండి కూడా మనకి చాలా ఎక్కువగా రిక్రూట్ చేసుకోవటం అయితే జరిగింది. అలాగే టీసీఎస్ నుండి, ఆ తర్వాత వాల్యూ ల్యాబ్స్ నుండి, ఇట్లా మనకి కొన్ని కంపెనీస్ అనేది ఇన్స్టిట్యూట్లో వచ్చి రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. అలాగే నేను ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి మీడియం ప్యాకేజ్ చెక్ చేయాలంటే నేను ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ డేటా అయితే చూసుకుంటాను. సో ఫ్రెండ్స్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2021కి ఇన్స్టిట్యూట్ సబ్మిట్ చేసిన డేటా అయితే ఇది. సో ఫ్రెండ్స్ యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 450,000 రూపీస్. అలాగే పీజీ 2 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 480,000 రూపీస్. సో ఫ్రెండ్స్ ఈ ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్స్ పరంగా చాలా బెటర్ అయితే ఉంది. సో ఈ విధంగా మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్ని మీ ఓన్గా మీరే రివ్యూ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోలో ఎస్ఎన్ఐఎస్టి రివ్యూ కూడా అయితే మీతో షేర్ చేశాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో ఇలాగా మీకు నచ్చిన కాలేజ్ అండ్ యూనివర్సిటీని అయితే మీరు రివ్యూ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.